పోతా. నిన్ను మీ ఇంట్లో మనసుని కాను. వ్రతం అయ్యాక మా ఇంటికే పోతా. వ్రతమేగా నీకు కావాల్సింది పోయి చేసుకో. నాకు కావాల్సింది అది కాదు, నువ్వు వచ్చి వ్రతం చేసుకోవడం. అది జరగని పని. జరగాలంటే ఏం చేయాలో చెప్పు. చేస్తావా? చెప్పు, చేస్తా. ఏదైనా చేస్తావా? సంటితో నువ్వు భార్య చోటులో కూర్చొని వ్రతం చేసుకోవడం కోసం ఏదైనా చేస్తాను. అయితే వెళ్ళిపో. వ్రతం అవగానే పోతానన్నానుగా. కాదు, మా బావను వదిలిపో. నా బావ జీవితంలోంచి వెళ్ళిపో. ఇంకెప్పుడు నా బావని చూడకూడదు. ఏం మాట్లాడవే, ఏదైనా చేస్తా అన్నావుగా. చూసావా ఎంత బాధగా ఉందో. ఇష్టమైన వాడిని వదులుకోవాలంటే ఎంత బాధగా ఉంటుందో. ఇష్టం లేని వాడితో కలిసి ఉండడం కూడా అంతే బాధ. ఆ బాధని భరిస్తాను. అంటే బావని వదిలిపోతాను. నిజంగానా? నిజం. బావని వదిలిపోతాని కాదు, నీ భర్తని వదిలిపోతానని చెప్పు. అట్టాగే, నా భర్తను వదిలిపోతాను. మరి పో. ఇప్పుడు కాదు, వ్రతం అవ్వని. వెంటనే వెళ్ళిపోతా. నిన్ను నమ్మొచ్చా? ఎప్పుడైనా మాట తప్పానా? అయ్యా, నన్ను వెళ్ళినమ్మంటారా? ఉండండి పంతులు గారు, మీకు సంభావన ఇస్తాను. చెయ్యని వ్రతానికి సంభావన ఎందుకులేండి, వెళ్ళొస్తాను. పంతులు గారు, తను వచ్చింది, వ్రతం మొదలెట్టండి. అలాగేనమ్మా. తీర్థం తీసుకోండి ఆయన. సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యత బల సిద్ధిరస్తు. ఓం గణానాం త్వా గణపతి గుంగవామహే కవిం గవీనామపస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన సాధనం యా ఫలా నిర్యాఫలా పుష్పాచ్చ పుష్పనే బృహస్పతిర్ముంచుమసా దక్షిణాఫలదాంబూలదానం దువ్యమహం సంబరదే నో మాయ ముహూర్త సుమూహూర్తోస్తు.